ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణరాజు గారు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు రాజకీయాల్లో రెండు రోజులకి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైసీపీ ప్రభుత్వమే టార్గెట్గా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని రెచ్చగొట్టడానిక లేదంటే ప్రజలకు మంచి చేయడానిక ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఏమన్నా పోషిస్తున్నారా ఏంటనే అనుమానాలు వచ్చేట్టుగా కూడా ఉన్నాయి అనేది కొంతమంది ఆరోపణ ప్రధానంగా వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న ఆరోపణ ఎందుకంటే ఆయన ఇంకా పార్టీ ఎంపీగానే గుర్తించారా రెబల్ ఎంపీగా ఉన్నారా లేదంటే ఆయన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆయన పేద ఎటువంటి అనర్హత వేటు పడలేదు కాబట్టి వైసీపీ నేతగానే ఆయన ఇంకా గుర్తించాలి వైసీపీ ఎంపీగానే గుర్తించాలి ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగని చెప్పి ఆయనకి ఇష్టం లేదని ఎక్కడ చెప్పలేదు పార్టీ నుంచి బయటికి వెళ్తారని కూడా ఆయన ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే లేవు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కానీ వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేశారు అనేది ఆయన మాటల సారాంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే టైంలో రెడ్డి సామాజిక వర్గంలో కొంతమందిని బాగా టార్గెట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు అనేది ఆ కొంతమందిలో మొదటి వ్యక్తిగా విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేస్తే మళ్ళీ తర్వాత మొన్న మధ్య దేవేందర్ రెడ్డి అంటూ మరొక పేరు తెర మీద తీసుకురావడం అలాగే కొంతమంది రెడ్డిస్ తనల్ని ఫోన్ చేసి తనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దమ్ముంటే ఇంటికి వస్తే షూట్ చేసి పడేస్తారు సిఆర్పిఎఫ్ బలగాలు అని చెప్పడం కూడా అంటే ఇవన్నీ రెడ్డి వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు రెడ్డి గారి మీద అంత కక్ష ఎందుకు ఎందుకు ఆయన కావాలని రెడ్డి గారిని రెడ్డి పేరుతో విజయసాయిరెడ్డి గారి మీద ఒక కోపంతో ఎందుకు ఈ గిల్లుడు కార్యక్రమం మొదలుపెట్టారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలకు కూడా అంతు చిక్కట్లేదు ఓకే ఆయన అసలు విషయం ఏదైనా కావచ్చు ఆయనకు దక్కాల్సిన పదవి పదవి పోని విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు అని అక్క సాయంలో ఉందా లేదా అనే దానికి క్లారిటీ ఆయన అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా విమర్శించకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ ఆయన వ్యక్తిగతంగా తిట్టట్లేదు కాకపోతే పార్టీని అది ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే సక్రమంగా చేయట్లేదు అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చారు ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయన ఎక్కడ తిట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఆయన దూషించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చెప్తూనే ఉంటారు తాజాగా తనపై దేవేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ఇంకా పెడుతూ ఉన్నాడు దీని మీద ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నవాళ్ళే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఆయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఒక క్వార్టరీ ఉంది అదే తప్పులు చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి చేత కూడా తప్పులు చేస్తుంది అనేది ఆయన ప్రధానంగా చేస్తున్నారన అలాగని చెప్పి క్వార్టరీని తిడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా తిట్టట్లేదు అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవసా వ్యవహారంలో కూడా కొద్ది రోజుల క్రితం పార్క్ హయత్ హోటల్లో ఏదో జరిగిపోయింది అనేది ఎంపీ విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు అనేది ఈయన ఇప్పుడు లేవనెత్తిన అంశం అంటే ఆ పోస్టింగ్ పెట్టారు అంటే ట్యాపింగ్ జరిగింది అని చెప్పడానికి ఎంత మించిన నిదర్శన అవసరం ఏమి ఉంటుంది అనేది ఒక కొత్త పాయింట్ రేజ్ చేయడు ఇక్కడ కూడా మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేయడు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకసారి ఒకవేళ జరగకపోతే కనుక అక్కడ ఎవరితో ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడుకున్నారనేది రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది అనేది రఘురామకృష్ణరాజు గారి ప్రశ్న అంటే ఏదో అంశంలో ఏదో విషయంలో విజయసాయిరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ గిల్లుడు రాజకీయం రఘురామకృష్ణరాజు గారు చేయడం వెనక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు అంత అంత చిక్కడం లేదు దీని మీద వైసీపీ నేతలు సైతం పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కొంతమంది చోటామోటా నేతలు రియాక్ట్ అయినా పెద్ద పెద్ద నేతలు అయితే మాత్రం రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రఘురామ కృష్ణరాజు గారి వ్యవహారంలో కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలి అని చెప్పడం వల్లే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న ఒక సమాచారం చూద్దాం ఇది చివరికి ఎక్కడి వరకు వెళ్తుందో రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఎప్పుడు స్టాప్ పెడతారు ఆయన వ్యాఖ్యలకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి